नमस्ते वेलकम टू एपी पंचायती नेन बलराम मोत्तंगा मनं चूस्तुन्नां करोना सेकंड वेव भयंकरंगा विस्तरिस्तोंदी असलु एपीलो करोना नियंत्रणकु राष्ट्र प्रभुत्वं एलांटी चर्यलु तीसुकुंटोंदि अने प्रश्नलु प्रधानंगा उत्पन्नमवुतुन्नायि अयिते नेटि विविध दिनपत्रिकल्लो वच्चिन प्रधान वार्तलनु ओकसारि चूस्ते दानिमीद चर्चनु कोनसागिस्तां 18 नुंचि 45 वयसु वारिकि నో వ్యాక్సిన్ టీకాలు ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నప్పటికీ కొనలేక స్పందించని రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఏపీకి సంబంధించిన వార్త మనం ప్రముఖంగా చూస్తున్నాం. మరోవైపు పరీక్షలు పెట్టొచ్చా అంటూ కూడా ఇంకో వార్త మనం హైలైట్ అవుతూ చూస్తూ ఉన్నాం. 10th ఇంటర్ పరీక్షలపై పునఃసమీక్షిస్తే తప్పలేదు, ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది, విచారణ 3వ తేదీకి వాయిదా వేసింది అంటూ కూడా ఈ వార్తను చూస్తూ ఉన్నాం. మరోటి రాష్ట్రాలు విఫలమై కేంద్రంపై నిందలు వేస్తున్నాయంటూ కూడా భాజపా నేత సుధీష్ రాంభోట్ల చేసిన వ్యాఖ్యలు కూడా మరో ప్రముఖ వార్తగా చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కరోనా తీవ్రస్థాయిలో విస్తరిస్తున్నప్పటికీ కూడా కరోనా చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ అంశాల మీద చర్చను కొనసాగిద్దాం. ప్రస్తుతం మనతో పాటు డిబేట్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు షేక్ బాజీ గారు, అలాగే వైసీపీ స్పోక్స్ పర్సన్ సుజాత మహేష్ గారు. ఇక మరికాసేపట్లో టీడీపీ సీనియర్ లీడర్ దుర్గాప్రసాద్ గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, బాజీ గారు నమస్తే అండి. ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విస్తరిస్తోంది, ఈ ఇటువంటి సిచ్యువేషన్లో ఏపీలో అసలు కరోనా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ రకంగా ఉన్నాయనేది మొదటగా ప్రశ్న వస్తోంది. మరోవైపు నో వ్యాక్సిన్ అంటూ కూడా కొన్ని పత్రికల్లో కథనాలు మనం చూస్తూ ఉన్నాం. టీకాలు ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నప్పటికీ కొనలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటూ మౌనం వహిస్తోంది అంటూ కూడా కొన్ని పత్రికల్లో ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి చర్యలు కొనసాగుతున్నాయి ఏపీలో అనుకోవచ్చు. నమస్కారం అండి బలరాం గారు, అదేవిధంగా ప్యానలిస్టులు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 3 విధానాలుగా పరిపాలన నడుస్తూ ఉందండి. పరిపాలన అంటానికి లేదు, ప్రజలు సందిగ్ధ స్థితిలో ముగ్గురు ఉన్నారండి. ప్రజలేమో బాధలతో కరోనా యొక్క భయంతో బయటకు వస్తే ఎక్కడ అంటుకుంటుందో, ఏమైపోతామో, వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటనే. వాస్తవంగా అందులో ఉన్నది ఏంటంటే, ఎవరికైనా పొరపాటున కరోనా వస్తే హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు, బెడ్ ఉంటే డాక్టర్ లేడు, డాక్టర్ ఉంటే మందులు లేవు. ఈ 3 గనక ఉండే లోపల వీడికి ఫోన్ చేసే లోపల కరోనా పేషెంట్ ప్రాణాలు కాస్త గాల్లో హరి అనేటువంటి పరిస్థితి, వాళ్ళ ప్రజలు అత్యంత భయాందోళనకరమైనటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇది సమన్వయ లోపం. 2, ఆసుపత్రులు గతంలో సేవలు చేశాయి, ఈ రోజున దోపిడీ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం దాని యొక్క నియంత్రణ పరిధిలో చేయలేనటువంటి చేతగానటువంటి పరిస్థితిలో ఉంటే అడ్డగోలుగా మధ్యతరగతి కుటుంబాలు ఎవరు దొరికితే వాళ్ళని బెడ్కి 30,000 చొప్పున ప్యాకేజీలు పెట్టి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయలు చొప్పున డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి హాస్పిటల్లో ఉన్నాయి. హాస్పిటల్ మీద విజిలెన్స్ దాడులు చేస్తే స్వయాన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే మేము సేవలు చేయమని బోర్డులు పెట్టి ఎదురు తిరిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గతంలో ఏ హాస్పిటల్ అయితే కోవిడ్ సెంటర్ గా పనిచేసాయో ఆ హాస్పిటల్కి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇవాళ హాస్పిటల్లో అనుభవించిన డాక్టర్లు తీసేసి సామాన్యమైనటువంటి జూనియర్ డాక్టర్లు పెట్టి నడుపుతున్నటువంటి పరిస్థితి, ప్రజల ప్రాణాలతో చెలకాటపడుతున్నటువంటి వైద్య రంగం, దాన్ని నియంత్రించినటువంటి ప్రభుత్వ వైఫల్యం కళ్ళ ముందు కనపడతా ఉంది. పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో ఇవాళ లాక్డౌన్ లో సమర్థవంతంగా పనిచేసి ప్రాణాలు బలిచ్చినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వాళ్ళు మందులు తెచ్చుకొని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి, అయినా పోలీసు వ్యవస్థను కూడా వెంటాడుతున్నటువంటి కరోనా వాతావరణం, ఇవన్నీ ఒక పక్కనుంటే రాష్ట్రాన్ని ఏలినటువంటి 40 ఏళ్ల నాయకుడు అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నాను కడదాకా పోరాటం చేస్తానంటాడు. ఉన్నంత వరకు ప్రజల సమస్యలు పట్టుకోలేంటి వాడు, ప్రజల్లో ఏమార్చి మాటలు మార్చి మాంత్రికుడుగా ఉన్నటువంటి పాత నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్రం మీద కత్తులు దూసి పోరాటం జరిపాడు, కానీ ఉన్నంత వరకు ప్రజల జోలికి వెళ్ళి ప్రజల అభివృద్ధిని పట్టించుకోనంటాడు. ఇవాళ మాత్రం అమరావతి రాజధాని ఆయన చేతులతో సృష్టించినటువంటి అంటించినటువంటి నిప్పు మళ్ళీ వాడు 500 రోజులైంది కాబట్టి ప్రజలు కరోనాలో చచ్చిపోయిన శవాలు స్థితి ఆరకములపై మళ్ళీ శవాలు నేస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 17,000 కేసులు వస్తున్నా రోజుకి 80-90 మంది చచ్చిపోతున్నాడని రికార్డుల్లో చెప్తూ అనఫిషియల్గా దాదాపు 800 మంది చచ్చిపోతున్నా పట్టించుకునేటువంటి మాటలు రానటువంటి ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్ లో ఉండి అమరావతి రాజధానికి ఉద్యమం చేస్తానండి. అమరావతి రాజధాని విశాఖ రాజధాని ముందు మేము బతుకుంటే తర్వాత చూద్దాం, కనీసం ఆ విషయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు, అధికార పక్షం ఉన్నటువంటి నాయకుడు ప్రజలు ఇంత గోలగా ఉంటే ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ పిల్లలందరూ కలిసే లెక్కనైతే 10 లక్షల నుంచి 15 లక్షల మంది ఎగ్జామ్ చేస్తే ఆ ఎగ్జామ్స్ పెడితే ఇబ్బంది పడిపోతాం, వాయిదా ఏంటి మహాప్రభు అని చెప్పానంటే వాయిదా కాదు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ విజ్ఞానం దెబ్బతింటుంది, మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి, వాళ్ళు ఏ కాలేజీలో జాయిన్ ఉండే నైపుణ్యం దెబ్బతిని ఉండాలని చెప్పని చెప్తున్న మాటలు ఏవైతే బతికుంటే కదండి బలరాం గారు, తర్వాత బఠానీలు తినాలన్నా బలుసాగు తినాలన్నా, ఇవాళ చచ్చిపోతానికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల యొక్క జీవితాలు చెలగాటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచన చేయమంటే కోర్టు మళ్ళీ కలెక్ట్ చేసుకుని ఇది అవసరం ఆలోచించడం అనేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనపడింది. ఒకటి, ప్రభుత్వ అధినేత ప్రతిపక్ష నేత ఒక వర్గం, పోలీసులు ఆసుపత్రులు ఒక వర్గం, పేదవాడు మధ్యతరగతి వాడు
కోవిడ్ బాధిన పడి హాస్పిటల్లో చనిపోతున్నటువంటి పరిస్థితి ఒకవరకు ఇవన్నీ కాకపోతే చివరికి శ్మశానంలో గంటల కొద్ది వెయిట్ చేసి ఆ కాస్టంలో ఉన్నటువంటి శవాలు ఏవైతే ఉన్నా అవి కాలంగానే వెంటనే మళ్ళీ ఇంకోటి పెట్టకపోతే ఎవరు వచ్చి పెట్టిపోతారు అక్కడ కూడా పోటీ పడేటువంటి అద్భుతమైనటువంటి ప్రభుత్వ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. చాలా దైన్యమైనటువంటి స్థితిలో ఉన్నాం మనం. దీన్ని నియంత్రించే వ్యవస్థలు అనుభవించినటువంటి నాయకులు రాష్ట్రంలో లేరు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించిన వ్యక్తులు లేరు, రాష్ట్రం యొక్క పరిస్థితుల మీద అవగాహన చేసుకుని ప్రజలను కాపాడేటువంటి నాయకులు లేనటువంటి పరిస్థితి. కగ్గోలు పెడతా ఉన్నారు ఎన్నికలప్పుడు, 50 ఏళ్లకి ఒక వాలంటీర్ ని పెట్టి వైద్యం చేసినట్టు ఏదైతే ఏదైతే పరిష్కారాలు కానటువంటి అంశాలను తీసుకొచ్చి మాట్లాడతామని చెప్పని, స్కీములు తీసుకొచ్చి చేస్తామని చెప్పినటువంటి, ప్రజలను ఓట్లుగా మార్చుకున్నటువంటి ప్రభుత్వ పాలన ఇవాళ 50 ఏళ్లలో వచ్చినటువంటి జబ్బు వచ్చిన అడిగే సచివాలయంలో బెడ్లేసేనే చేయవచ్చు, మున్సిపాలిటీ స్కూళ్ళలో పెట్టవచ్చు, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా ప్రభుత్వం అట్లా టెంట్లేసే నిర్వహించవచ్చు, కానీ రోడ్డుకి గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. 108, 104 ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితి. 104, 108 ఇదివరకు మండలానికి ఒకటి ఉంటే ఆ రోజున ఎవరన్నా ఒకళ్ళు యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు, కానీ వాళ్ళ మండలంలో గంటకి 2-3 24 గంటల్లో 20-30 మంది చనిపోతున్నటువంటి పరిస్థితి వచ్చి ఫోన్ చేస్తే ఎవరిని తీసుకురాలో అర్థం కాక, 104, 108 స్పందన లేక ఆ వచ్చే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితి వచ్చి ఒకే బెడ్ మీద 2 కోవిడ్ పేషెంట్లు 3 పేషెంట్లు పెడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ పత్రికా కథనాల్లో చూస్తా ఉన్నాం. విజయవాడ ఆసుపత్రిలో అత్యంత భయంకరమైన పరిస్థితి బలరాం గారు, చాలా కఠోరమైనటువంటి పరిస్థితులు పరిస్థితులు ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం కిందకి దిగి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకోవాలని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నాను. రైట్, సుజాత గారు ఏం చెప్తారు? మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా విఫలమైందంటున్నారు బీజేపీ నాయకులు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించడంలో కావచ్చు, ఏ రకంగా చూసినా కరోనా సెకండ్ వేవ్లో పూర్తిగా విఫలమైంది. కరోనా ఫస్ట్ వేవ్లో కూడా అదే పరిస్థితి ఉంది, సెకండ్ వేవ్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతోంది అంటున్నారు. బలరాం గారు వినిపిస్తుందా నా వాయిస్? రైట్ మేడం, వినిపిస్తుంది. ఓకే ఓకే, భాషా గారు మాట్లాడారండి ఇంతసేపు, నేను విన్నాను భాషా గారు ఏం చెప్పారనేది. బలరాం గారు, ఇది ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన పాండమిక్ కాదండి, భారతదేశానికి వచ్చినటువంటి పాండమిక్ కాదు, ప్రపంచం మొత్తానికి వచ్చినటువంటి పాండమిక్ ఇది. దీన్ని అరికట్టడంలో ఎన్నో రకాలైనటువంటి దశలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే టెస్టింగ్ దగ్గర నుంచి, వ్యాక్సినేషన్ దగ్గర నుంచి, ఏదైతే ఆక్సిజన్ సప్లై దగ్గర నుంచి, టీకా దగ్గర నుంచి, అన్ని కూడా అంటే టెస్టింగ్ ఏదైతే ట్రేసింగ్ అది రాష్ట్ర ప్రభుత్వం చేసినా గానీ కట్టడి చేయడానికి, ఇన్ఫెక్షన్ తగ్గించడానికి టీకా అనేది కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ సప్లై చేయవలసింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం కాదా? ఇంత ఇంత పెద్ద ఫార్మసీ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు వ్యాక్సిన్ కి ఒక ధర నిర్ణయించలేకపోయినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు భాషా గారు ఏం సమాధానం చెప్తారండి? ఆయన చెప్తున్నారు ప్రజల ప్రాణాలు గాల్లో పోతున్నాయని. మీ రాజధానిలో ప్రధానమంత్రి గారు కుర్చీ వేసుకొని కూర్చున్నటువంటి ఢిల్లీలో ఎంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అంటే ఇక్కడ మనం రాజకీయాలు చేయడానికి లేము ఖచ్చితంగా, కానీ ఈ ప్రపంచంలో ఏర్పడినటువంటి పాండమిక్ ను అరికట్టడానికి ఎన్నో దశలు మాత్రం ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు టెస్టింగ్ అనేది ప్రపంచంలో భారతదేశంలో ఎవ్వరూ చేయనంత టెస్టింగ్ చేశారు, ఖచ్చితంగా దాన్ని టెస్టింగ్ ద్వారా అరికట్టగలిగారు. లాక్డౌన్ మీద నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరండి? ప్రధానమంత్రి గారు కాదా? ఎందుకు తీసుకోవట్లేదు? ఆయన టీకాల మీద కానీ, లాక్డౌన్ మీద కానీ, ఆక్సిజన్ సప్లై మీద కానీ ఎందుకు ఆయన నిర్ణయం తీసుకోవట్లేదు? కరోనా వచ్చి ఇప్పటికీ దాదాపు 1 సంవత్సరం గడిచిపోయింది, ఇంతవరకు వ్యాక్సిన్ ధరను ఎందుకు నిర్ణయించలేకపోయారు ప్రధానమంత్రి గారు? ఎందుకు అన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ ఉందా లేదా? సుజాత గారు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రకటన మనం చూస్తూ ఉన్నాం, ప్రధానంగా ఇక్కడ కవర్ చేయడం జరిగింది మేలో 13 లక్షలకు పైగా డోసులు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది, 2 కంపెనీలతోనూ మాట్లాడుతున్నామంటూ కూడా సాక్షిలో ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ప్రముఖంగా ప్రధాన వార్తగా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది, మేలో 13 లక్షలకు పైగా డోసులు అంటూ కూడా. అలాగే ఇతర పత్రికల్లో టీకాలు ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నప్పటికీ కొనడానికి స్పందించని రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఇంకో వార్తను చూస్తున్నాం. అంటే ఇక్కడ సాక్షి పత్రికలో మీకు సంబంధించిన సాక్షి పత్రికలోనే రాష్ట్ర ప్రభుత్వమే కొనడానికి సిద్ధంగా ఉంది అంటూ కూడా ఒక వార్త, ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు మీరు చెప్తున్న దానికి, పత్రికల్లో వచ్చిన దానికి? బలరాం గారు, ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం ముందు నిర్ణయించి తర్వాత రాష్ట్రాలకి ఏ రేటు కింద ఇస్తారు అనేది మొత్తం కూడా కేంద్రం సమక్షంలోనే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మేము చెప్పాము ఈ రేటుకి మేము టీకాలను కొనగలము అని చెప్పి, కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇంత నిన్న సుప్రీంకోర్టు విచారణ జరిగింది కదండి, ఎందుకు ధరలను మీరు ఇంతవరకు నిర్ణయించలేకపోయారు? ఎందుకు టీకాలు తీసుకునేటువంటి అంశంలో
ఇంత లేట్ ఎందుకు చేయవలసి వస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్పగలరా బీజేపీ నాయకులు? ఈ రోజు అన్ని దేశాలు కూడా టీకా కోసం సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ లోనే టీకా రేట్ ఎంత నిర్ణయించాలి, సిలిండర్లు ఉన్నాయా లేవా, వెంటిలేటర్స్ ఉన్నాయా లేవా ప్రతి హాస్పిటల్ లో అని ఫస్ట్ ఫేజ్ దగ్గర నుంచి ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మన హాస్పిటల్స్ లో ఆక్సిజన్ ఉన్నాయా లేవా, లేకపోతే వెంటిలేటర్స్ ఉన్నాయా లేవా, టీకాలు సరిగ్గా వెళ్తాయా లేవా, ధర నిర్ణయించామా లేదా అనేది ఏమీ పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల మీద పడేయడం అనేది మంచిది కాదు. లేదండి, కేంద్ర ప్రభుత్వం సెకండ్ వేవ్ కి సంబంధించి జనవరి 7 నుంచి అన్ని చర్యలు తీసుకుంటోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కూడా జనవరి 7నే ప్రకటించింది దేశవ్యాప్తంగా వస్తున్న కరోనా కేసుల్లో 4 రాష్ట్రాల నుంచి అత్యధికంగా వస్తున్నాయి, దీని ద్వారా ఇతర రాష్ట్రాలకు సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం జనవరి 7నే ప్రకటన చేసింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ. ఇదంతా మనం చెప్తుంది కాదు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చిన ఒక పత్రికా ప్రకటన ద్వారా చెప్తున్నాం. ఆ 4 రాష్ట్రాలు ఏవైతే వెస్ట్ బెంగాల్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కేరళ, ఈ స్టేట్స్కి సంబంధించి రివ్యూ చేయమని బృందాలను కూడా పంపింది, ఇతర రాష్ట్రాలను అప్రమత్తం కూడా చేసింది. అలాగే ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించుకోవాలంటూ కూడా పిఎం కేర్స్ ఫండ్స్ నుంచి కూడా నిధుల్ని విడుదల చేయడం జరిగింది. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాలకు 6 ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాటిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏ రకంగా చెప్తారు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని? బలరాం గారు, ఈ రోజు మీరు చెప్పగలరా కోవాక్సిన్ రేటు ఎంత నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం, కోవిషీల్డ్ ఎంత నిర్ణయించిందని మీరు చెప్పగలరా? బాజీ గారు ఏ రకంగా స్పందిస్తారు? బాజీ గారు టీకా ధరని ఎంత నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం? రైట్ బాజీ గారు. బలరాం గారు, ఒకటి మేడం మన సుజాత గారికి కొంచెం న్యూస్ లేట్ గా ఉన్నట్టున్నారు. నేను ఏం చెప్తున్నా అంటే, నేను ప్రభుత్వాన్ని విమర్శించలేదండి. ప్రభుత్వంలో ఇక్కడ ఏం జరుగుతుందని మీరు అడిగారు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో దాన్ని మీకు చెప్పాను, చెప్తూ నేను మనవి చేస్తున్నా అని చెప్పి నా కన్క్లూజన్ చెప్పానండి. నా ఉద్దేశం ఏంటంటే, ఇవాళ కేంద్రం ఫెయిల్ అయిందా రాష్ట్రం ఫెయిల్ అయిందా అనేది, అల్టిమేట్ గా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మన బాధ్యత మనం మాట్లాడాల్సినటువంటి అవసరం. న్యూస్ అప్డేట్ గా కూడా ఉండాలండి. కోవిడ్ కోవాక్సిన్ సంబంధించి 600 రూపాయల దాన్ని కోవాక్సిన్ 400 చేశారు, కోవిషీల్డ్ ఏదైతే ఉందో దాన్ని 300 రూపాయలు చేశారు. అదే విధంగా రాష్ట్రం కొనుక్కొని మేము ఇస్తామని చెప్పానంటే కేంద్రమే మేము ఉచితంగా ఇస్తామని చెప్పని 3 రోజుల క్రితం ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అనేక ఆసుపత్రుల్లో సచివాలయాల్లో ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తున్నారు, టీకాలు జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే, సుజాత గారికి తెలియని విషయం, 3 రోజుల నుంచి కంటిన్యూషన్ గా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మా దగ్గర ఆక్సిజన్లు అదే విధంగా టీకాలు అన్ని ఉన్నాయి, మా దగ్గర నిల్వలు ఇవ్వనటువంటి ప్రచారం ఎవరన్నా చేస్తే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం సోషల్ మీడియాలో చెప్పినా అని ముఖ్యమంత్రి గారు కూడా హెచ్చరించారు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మనం మాట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మంచి చెడు మాట్లాడాలా. ఇక్కడ జరుగుతున్న దాంట్లో కేంద్రం ఒకవేళ ఎక్కడైనా ఉదాసీన వైఖరి ఉంది, ఏమైనా అందించకపోతే దాన్ని కూడా మనం ప్రజల తరఫు నుంచి అడగాల, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, మాట్లాడదాం తప్పకుండా. ఇక్కడ నేనేమంటా అంటే, ఒకటి బలరాం గారు నాకు అవకాశం ఇవ్వండి చెప్పండి. అవునండి, అవును, అయ్యా చెప్తున్నారు కదండి సుజాత్ గారు, తప్పలేదు చెప్పండి. ఢిల్లీలో నేను బాజీని మాట్లాడుతున్నాను సుజాత్ గారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం గతం మొదటి కరోనాలో ఉన్నప్పుడు మాకు అవసరం లేదని మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆక్సిజన్ విషయంలో కానీ, ఏదైతే లాక్డౌన్ విషయంలో కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన విధానం ఏదైతే ఉందో, ఇవాళ చేతులు ఎత్తి దండం పెట్టి లాక్డౌన్ ఆయనే పెట్టుకొని ఆయన ఆయన భార్య కూడా కరోనా బాధితులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. లాక్డౌన్ బ్రహ్మాండంగా మొదటి విడత జరిగిందని ఈ రోజు చెప్తున్నారు. ఈ రోజు లాక్డౌన్ లో బాగా జరిగింది, ప్రధానమంత్రి ఆ రోజున బాగా వ్యవహరించారు, ఇవాళ ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. ఆ రోజున లాక్డౌన్ పెడితే మా జీవితాలు నాశనం అయిపోయినాయి, పేదల బతుకు అట్టడుగుపోయినాయి, వలస కార్మికులు నాశనం అయిపోయారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, ముక్కు పాదాలతో రాష్ట్రాలను నొక్కారు, ఫెడరల్ స్పిరిట్ గోతులు తీశారని చెప్పని ప్రధానమంత్రి మీద విమర్శలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్రాలు మీ పరిస్థితుల ప్రకారం మీరు చేసుకోండి అని ప్రధానమంత్రి గారు చెప్తే జాతి మొత్తం కూడా పరాయి దేశాల్లో మనం మాట పడటానికి సిద్ధపడి కూడా ఇవాళ రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తే ఇవాళ కేంద్రం పట్టించుకోలేదని చెప్పని మాట్లాడటం అనేది ఎంతవరకు సంబంధించాం? మీ రాష్ట్రంలో మీ దగ్గర పనిచేయటానికి ఒక సుజాత గారే ఒక గ్రామానికి సర్పంచ్ అయి ఉంటే, ఆవిడ గ్రామంలో పనిచేయడానికి వలస కార్మికులు వస్తే ఆ కార్మికులకు అన్నం పెట్టలేకపోతే, ఆ కార్మికులకు ఉపాధి చూపించలేకపోతే దీనికి మోడీ గారు కారణమా, నా కేంద్రం కారణమా?
మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చచ్చిపోతా ఉంటే దీనికి మోడీ గారు కారణమా? మీ అంబులెన్స్ పని చేయకపోతే మోడీ గారు కారణమా? మీ హాస్పిటల్ లో బెడ్లు లేకపోతే మోడీ గారు కారణమా? మీ వ్యవహారం సరిగ్గా నిర్వహించుకోలేకపోతే హాస్పిటల్తో మోడీ గారు కారణమా? ఎందుకు మోడీ గారి మీద పడి పడి 40 ఏళ్ళు ఆయన ఏడ్చి ఏడ్చి వాళ్ళ నాలుగు గదులకు పరిమితం అయిపోయాడు. మళ్ళీ వాళ్ళు ఉన్న పార్టీ వాళ్ళన్నా కనీసం ఏ రకంగా స్పందిస్తే ప్రజల మధ్య మంచి జరిగితే. నిన్న ఓట్లు జరిగేటప్పుడు మీరు 50 ఏళ్లకి వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, బియ్యం ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, అన్ని మీరు వాలంటీర్ ద్వారా చేశారు. మరి వాళ్ళు కరోనా వచ్చింది మందులు ఇవ్వండి, కరోనా వచ్చింది టీకాలు ఇవ్వండి, కరోనా వచ్చింది బెడ్లు ఇవ్వండి, ప్రజలు ఏమడుగుతున్నారు మమ్మల్ని కాపాడండి మమ్మల్ని ఆదుకోండి అని అడుగుతున్నారు. అది చెప్పమంటే ప్రపంచంలో కరోనా, ప్రజల దేశంలో కరోనా, మోడీ గారు పనిచేయలేదు, కేంద్ర ఆరోగ్య మంత్రి పనిచేయలేదు, ఆక్సిజన్ సిలిండర్ రాలేదు. ఇవాళ బ్రహ్మాండంగా ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా టీకాలు ఉన్నాయి, సుజాత గారు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? మరో ప్రముఖ వార్త అంటే 10th ఇంటర్ పరీక్షలపై పునః సమీక్షిస్తే తప్పు లేదు అంటూ కూడా హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు చూస్తూ ఉన్నా. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం అంత సేఫ్ అయినా అనే వాదం వినిపిస్తోంది. విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో కూడా ఒక ఆందోళన కలుగుతోంది. ప్రభుత్వం చూస్తుంటే వారి భవిష్యత్తు కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామంటుంది. అయితే ఈ వాదనలు చూస్తుంటే ప్రజల్లోంచి ఒక ప్రశ్న వినిపిస్తోంది, ఏంటంటే భవిష్యత్తు కోసం మీరు ఆలోచించి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు నిజమే, కానీ ఈరోజు తమ ప్రాణాలు ముఖ్యం కదా, ప్రాణాలు ఉంటేనే కదా రేపటి భవిష్యత్తు ఉంటుంది అనే వాదన కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి వాదన వినిపిస్తారు మీరు? బలరాం గారు, పరీక్షల గురించి మాట్లాడితే 50 సంవత్సరాల భవిష్యత్తు వాళ్ళది, అదొకటి పక్కన పెడితే కోవిడ్ వచ్చి దాదాపు 1 సంవత్సరం అవుతుంటే ఎన్నికలు పోస్ట్ పోన్, 1-2 కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది అని ఎన్నిసార్లు ప్రభుత్వం చెప్పినా గానీ ఎన్నికలకు వెళ్తామని చెప్పి టీడీపీ పార్టీ ఆ కోర్టులో కేసులు వేసింది. బీజేపీ పార్టీ ఎందుకు పెట్టారు మీరు, మీరు ఎన్నికలంటే మీరు భయపడుతున్నారా అని చెప్పి బీజేపీ పార్టీ కూడా చెప్పింది. సరే, అన్ని పార్టీలు ఎన్నికలు పెట్టమని చెప్పినాయి, వైసీపీ ప్రభుత్వం మాత్రం కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి కారణాన్ని కోర్టుకు చెప్పినటువంటి మాట వాస్తవం. కానీ ఆ రోజు ఎందుకు మీకు గుర్తు రాలేదు? ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయాలు పెట్టడం కాదు ఇది, కానీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. 50 సంవత్సరాల భవిష్యత్తు, ఏ పరీక్షకు వెళ్ళినా, ఏ ఎంట్రన్స్ టెస్ట్ వెళ్ళినా, ఏ ఉన్నత చదువులకు వెళ్ళినా 10th క్లాస్ అనేది మ్యాండేట్ గా తీసుకుంటారనే విషయం మనకు అందరికీ తెలుసు, మనం అందరం చదువుకున్న వాళ్ళమే. ఇంకోటి ఏంటంటే ఈ రోజు పాండమిక్ అనేటువంటిది కానీ, ఏదైతే ఇది కరోనా విషయంలో ఉన్నటువంటిది కానీ, ఇది ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఒక పక్కన కంటామినేషన్ ని, ఏదైతే అందరికి స్ప్రెడ్ అయ్యేటువంటి కంటామినేషన్ ని తగ్గించుకుంటూ మరో పక్క టీకాలను పెంచుకుంటే గానీ హార్డ్ ఇమ్యూనిటీ అనేది సొసైటీలో డెవలప్ అవ్వదు. ఇంతవరకు దాదాపు 5 కోట్ల మంది ఉన్నటువంటి రాష్ట్రానికి 8 లక్షల టీకాలు వచ్చినాయి చెప్పండి. అవి ఉన్నటువంటి ఫస్ట్ డోస్ కి, అంటే 10th ఇంటర్ పరీక్షలు అంటే విద్యార్థులు లక్షల్లో పాల్గొంటారు, అదంతా ఒక క్లాస్ రూమ్స్ లో జరుగుతూ ఉంటాయి, నిర్బంధ రూముల్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ప్రమాదం సాధ్యమైనా అది స్ప్రెడ్ అయితే అది వారి కుటుంబాలకు, వారి బంధువులకు, ఆ గ్రామాలకి, ఆ ఊర్లకి మొత్తం స్ప్రెడ్ అయ్యే దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కదా, ఛాన్స్ ఎక్కువగా ఉంది అనే వాదన కూడా వినిపిస్తోంది కదా. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేకపోతుంది ఈ రకంగా? రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది, అటు పిల్లల భవిష్యత్తు ముఖ్యమే, ఇటు ఏదైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ ఖచ్చితంగా పరీక్షలను నిర్ణయించాలా లేదా అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. కానీ ఏదైతే మీరు మీకు అనుకూలంగా మాట్లాడగలిగేటువంటి సత్తా మీకు ఉంటే మాట్లాడచ్చు ఏ పార్టీలు అయినా, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం మీద, గవర్నమెంట్ మీద, ప్రజల ఆరోగ్యం మీద మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీకి బాధ్యత ఉంది. అన్ని రకాలైనటువంటి మెషర్స్ తీసుకుంటుంది. ఈ రోజు కాల్ సెంటర్ ని పెట్టింది, ఆన్లైన్ లో ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇంకా ఏదైతే ఆక్సిజన్ కానీ దాదాపు 40 పడకల ఆసుపత్రులన్నింటినీ గవర్నమెంట్ కింద తీసుకొని ఏ వ్యక్తి కూడా 1/2 గంటలో బెడ్ ఏర్పాటు చేసి, ఆక్సిజన్ ఏర్పాటు చేసి సౌకర్యం చేసుకుంది. ఈ రోజు ఎస్, మీరు అన్నట్లుగా 1-2 ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచ పాండమిక్ లో ఎక్కడ ఒక చోట జరిగినప్పుడు మీ ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో వాటిని చూడవలసినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ టీకాలు సప్లై చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, అప్పుడు మాత్రమే హార్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఒక ఉంటేనే ఇది ఎక్కడ ఒక చోట సాచురేట్ అనేది అవుతుంది ఈ ప్రాబ్లం, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. టీకాలు ఎందుకు లక్షల్లో పంపిస్తుంటే ఎలా సరిపోతాయి 1 కోట్ల మందికి చెప్పండి?
లక్షల్లో పంపిస్తుంటే టీకాలు, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కొనుక్కోవచ్చు, మీరు చేయొచ్చు, ప్రతి వ్యక్తికి 2 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తాము, బ్యాంకులో వేస్తాము అని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఉచితంగా టీకా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళు సుప్రీంకోర్టులు ప్రశ్నిస్తున్నాయి, మీరు ఉచితంగా టీకా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 500 పెట్టి టీకా కొనుక్కోవడం, మీరు కొనుక్కోవచ్చు, నేను కొనుక్కోవచ్చు, కొనుక్కోలేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినా ఏమీ కాదా? టీకాల్ని ఎందుకు ఉచితంగా ఇవ్వలేకపోతున్నారు? రైట్, బాజీ గారు ఏం చెప్తారు అంటే, గతంలో కూడా మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం పంపించిన టీకాల్లో వేస్టేజ్ ఎక్కువ చేసిన రాష్ట్రాల్లో ఏపీ కూడా మొదటి వరుసలో నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు టీకాలు ఎందుకు మాకు ఇవ్వట్లేదు, సరిపడా టీకాలు ఎందుకు అందుబాటులో లేవు అంటూ కూడా ఒకటే ప్రశ్న వైసీపీ నుంచి వినిపిస్తోంది, ఏం చెప్తారు? బలరాం గారు, వాస్తవం నేను ఇప్పుడు సోదరి సుజాత గారికి ఏంటంటే అవగాహన లేదని చెప్తాను నేను విషయం మీద. నేను ఏంటంటే పదే పదే ఆ విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళండి, టీకా ఫ్రీగా వేస్తున్నారు, టీకా ఫ్రీగా వేస్తున్నారు. నేను టీకాల గురించి మాట్లాడలేదు, వారు టీకాల గురించి మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్ కోవాక్సిన్ కోవిషీల్డ్ సంబంధించి ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు ఒక రేటు చెప్పేశారు, 600 రూపాయల దాన్ని ఒకటి 400 చేశారు, 400 రూపాయల దాన్ని 300-200 రూపాయలకి ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వటం జరుగుతుంది. కేంద్రం కూడా దాన్ని ఉచితంగా ఇస్తారని చెప్పని ప్రకటన జరిగింది. మీరు బలరాం గారు వార్తాపత్రికలు చదివే వచ్చారు? సరే అండి, అట్లాగే అట్లాగే సుజాత గారు, తప్పకుండా. మరి బలరాం గారు, బలరాం గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీకాల యొక్క సమస్య లేదు, టీకాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో సచివాలయంలో టీకాలు వేస్తున్నారండి. ఇక దాంట్లో రెండో మాట లేదు, వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు బలరాం గారు ఏదో వారు నాపండి, వారు మాట్లాడమనండి, అయితే మీరు మాట్లాడమ్మా, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడారు. చెప్పేటువంటి ఉద్దేశం ఏంటంటే మొత్తం రాష్ట్రం అంటే మీ ఉద్దేశం సచివాలయమే అన్నట్లుంది. రైట్ బాజీ గారు, మనం చూస్తున్నాం అంటే కరోనా నియంత్రణలో రాష్ట్రాల సీఎంలు విఫలం అవుతున్నారు, ఆ నెపానంతటిని కూడా కేంద్రం మీద వేస్తున్నారనే వాదం కూడా మరి ముఖ్యంగా వినిపిస్తోంది. దానికి సంబంధించి కూడా సుధీష రాంభట్లు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు అలాగే ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా నేను చెప్పేటప్పుడు ఆవిడ ఆపితే నేను మాట్లాడతాను. రైట్ చెప్పండి. మీరు మళ్ళీ అక్కడ కంటిన్యూ చేస్తే నేను మాట్లాడేది ఉపయోగం ఉండదు, మనం చూస్తాను కూడా, వీఆర్ఎస్ ఎవరు చూడరు చెప్తాను. రైట్ సార్. రెండోది ఆంధ్రప్రదేశ్, నేను మంచిగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీకాల సమస్య లేదు, ఇది క్లియర్. వారేమో టీకా సమస్య ఉందంటున్నారు, వారు వైసీపీ నుంచి మాట్లాడుతున్నారు, నేను బీజేపీ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ టీకా సమస్య లేదని నేను చెప్తున్నాను, వారు టీకా సమస్య ఉందని వారు చెప్తున్నారు, రేట్లు లేవని చెప్తున్నారు. ఇక్కడ రేట్ల గురించి టీకాల గురించి విషయం లేదని చెప్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి విధానాల్లో ఉన్నటువంటి లోపాలు మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఆ లోపాలను ఎలా సర్దిద్దుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందో తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ విమర్శలకి అవకాశం లేదు. మనుషులు చనిపోతున్నటువంటి సమయంలో రాజకీయ పార్టీలుగా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవడం వల్ల వచ్చే లాభం లేదు. కింద స్థాయిలో ఏమి ఇబ్బంది జరుగుతుందో దాన్ని మాత్రమే మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి భావంతోనే నేను మాట్లాడుతున్నాను. నేను ఒక మాట, మీరు ఇందాక వారిని అడిగినట్టుగానే దానికి సమాధానం ఏం చెప్తానంటే, తిరుపతి ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆఖరి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో నేను పోటీ చెయ్యను, నేను పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి తరఫున నేను రాను, నేను వస్తే అక్కడ కోవిడ్ వ్యాప్తి చెందింది కాబట్టి నేను వాయిదా వేసుకుంటానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇన్ని లక్షల మందితో ఎగ్జామ్ చేయటం వల్ల మళ్ళీ ఇది వ్యాప్తి చెందదా అని భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ వ్యాప్తి చెందితే నిప్పులకుండా నెత్తినేకుండా ప్రభుత్వం దాని నష్టం అదే భరించింది, కానీ ఫలితంగా ప్రాణాలు, ప్రజల ప్రాణాలు బలవుతాయి. మాట మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది, తిప్పికొట్టడానికి ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు, కానీ అల్టిమేట్ గా నష్టపోయేటువంటి ప్రజల తరపు నుంచి జాగ్రత్తలు చెబుతూ మీరు ఇది చెయ్యవద్దు అని చెప్తున్నాం. కోర్టు కూడా ఈ రోజున అదే చెప్పింది, ఇది అవసరమా ఆలోచించండి అని చెప్పాను. మేమేం అడిగామంటే 8 రాష్ట్రాల్లో రద్దు చేసినాయి బలరాం గారు, పక్కన ఉన్నటువంటి తెలంగాణలో, కర్ణాటకలో, ఒరిస్సాలో ఈ ఎన్నిక ఎగ్జామ్స్ రద్దు చేయడం జరిగింది, అలాగే 11 రాష్ట్రాల్లో వాయిదా వేయడం జరిగింది.
21 సంవత్సరాలుగా పుట్టినటువంటి సిబిఎస్ఈ కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ ఎగ్జామ్ ను కూడా రద్దు చేయడం జరిగింది. అనేకమైనటువంటి పరీక్షలు రద్దు అవుతున్నాయి. 50 మందితో కూర్చొని చేసేటువంటి పాత్రికేయుల సమావేశాలు జరపడానికి వీల్లేదు కరోనా సందర్భంగా అని చెప్పని కండిషన్స్ పెట్టి 144 పెట్టి పోలీసులు కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా లక్షల మందిని వేల మందిని గ్యాదర్ చేసి వాళ్ళ భవిష్యత్తు రేపెట్టుంటుందో, కానీ ఈ రోజున వాళ్ళ భవిష్యత్తు కాలు రాసేటువంటి ఈ వైద్య పరంగా వాళ్ళకి నష్టం కలిగేటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఒక వాయిదా వేయండి, ఒక 2 నెలలు వాయిదా వేయండి, తగ్గిన తర్వాత మళ్ళీ పెట్టుకుందాము, ఈ పరిస్థితి జరుపుకుందామని చెప్పినటువంటి సూచనని ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏమవుతుందంటే చెవిటి వాడి ముందు శంఖం ఊదినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీన్ని పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన నిప్పులు తన నెత్తి మీద పోసుకుంటుంది తప్ప దీని వల్ల వచ్చే లాభం ఏంటని చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది. బలరాం గారు, రైట్, సుజాత గారు ఏం చెప్తారు బాజీ గారు అడిగిన ప్రశ్నకి? తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారంలో నేను పాల్గొంటే లక్షల మందికి అది వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది అంటూ కూడా ఆయన వాయిదా వేసుకున్నారు. మరి ఇప్పుడు ఇంకా అత్యంత ప్రమాదకరంగా కరోనా విస్తరిస్తూ ఉంది, ఈ పరిస్థితుల్లో లక్షల మంది విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం ఎంతవరకు సేఫ్ అనేది ఆయన ప్రశ్న. ఒకటండి, బాజీ గారు చాలా తెలివిగా చెప్తున్నారు, ఈ రోజు రాజకీయాలు చెయ్యద్దు అంటూనే మీరన్ని మాస్కులు కూడా పెట్టుకోకుండా బహిరంగ సభలు నిర్వహించింది బీజేపీ. 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్ళింది, తమిళనాడు కానీ బెంగాల్ కానీ అన్ని 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్ళింది. ఆ తర్వాత అన్ని రకాలుగా వీళ్ళు ఏ రకమైనటువంటి ప్రోటోకాల్ కూడా వీళ్ళు పాటించలేదు. ఢిల్లీలో కానీ తర్వాత వేరే రాష్ట్రాల్లో కానీ బహిరంగ సభలు నిర్వహించారు, ఎన్నికలు నిర్వహించారు. ఈ రకంగా రాజకీయాలు మాత్రం మాట్లాడకూడదు, మీరు రాజకీయాలు మాట్లాడకూడదు అంటూనే మీరు అన్ని రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఈరోజు తిరుపతి ఎన్నికలకు వస్తే ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నిక పెట్టింది ఎవరు? సిఇసినే కదా, సెంట్రల్ ఎలక్షన్ కమిషనే కదా. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి తెలియదా? మీ అనుమతి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే ఎన్నికలకు వెళ్ళిందా చెప్పండి? అదొక అంశం. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు అయినాయి, కరోనా స్ప్రెడ్ అవుతుంది అనే విషయం మీకు తెలియదా? ఆ రోజు ఎందుకు ఎన్నికలకు వెళ్ళినారు 5 రాష్ట్రాల్లో? దానికి సమాధానం ఉండదు. వాళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవటం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యని అనడం అనేది మంచి పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైద్య సేవలు అనేది చాలా ఉన్నత స్థాయిలో జరుగుతున్నాయి. మీరు పరిపాలిస్తున్నటువంటి ఏదైతే గుజరాత్ లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ కనీసం ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయండి. మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో అంటే రాజకీయాల గురించి మేము మాట్లాడటం లేదు ఇక్కడ. బలరాం గారు, ఏమై అడుగుల్ టు యూ? రైట్, ఓకే, ఏమై అడుగుల్? కంటిన్యూ చేయండి మేడం. వినిపిస్తుంది కదా? యా వినిపిస్తుందండి. ఓకే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సాయశక్తుల శక్తి మేరకు పనిచేయడం జరుగుతుంది. 24/7 హెల్త్ సర్వీసులు ఇస్తున్నాయి. ఈరోజు మేమనేది ఏంటంటే హార్ట్ ఇమ్యూనిటీని సొసైటీలో పెంచాలంటే కంటిన్యూస్గా ఎంత జనాభా ఉందో వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా టీకాలు ఇవ్వటం, ట్రేసింగ్ టెస్టింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతూ ఉండటం, అలాగే హాస్పిటల్స్ చూసుకోవటం, ఈ దశలన్నింటినీ సైమల్టేనియస్గా తీసుకెళ్తే మాత్రమే హార్ట్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఎక్కడో చోట ఈ కరోనా గ్రాఫ్ అనేది కింద పడిపోతుంది, అది మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు 8 లక్షల టీకాలు వచ్చినాయి, టీకాల గురించి మీరు మాట్లాడుతున్నారు అంటున్నారు బాజీ గారు. సో ఈరోజు ప్రజలందరికీ ఇచ్చి మాట్లాడండి, మీరు ప్రజలందరికీ టీకాలు ఇవ్వాలి. ప్రజలందరికీ ఇచ్చిన తర్వాత మనం ఎక్కడ ఇది అవుతుందనే చెప్పొచ్చు. రైట్ మేడం, అంటే మనం కరోనా ఫస్ట్ వేవ్ చూడడం జరిగింది, అదొక పాండమిక్ సిచ్యువేషన్, అప్పటికి ఎవరికి ఒక అవగాహన లేదు. నాది అయిపోలేదు, 10th క్లాస్ పరీక్ష మీద మీరు రాజకీయంగా మీకు ఎటువంటి అవకాశం లేక మాట్లాడడానికి మాట్లాడుతున్నారా? మొన్నటి వరకు విగ్రహాల మీద గుళ్ళు మీద వాటి మీద రాజకీయం చేశారు. వేరే దానికి వెళ్ళిపోతుంది మేడం. 10th క్లాస్ పరీక్షల మీద రాజకీయం చేద్దామని ఉన్నారా మీరు? లేకపోతే కరోనాని ఎలా అరికట్టాలి అని చెప్పి బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారా? రైట్, సుజాత గారు, అంటే మీరు చెప్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది, ఎక్కడా ఇబ్బందులు లేవు అనేది, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా అదే పరిస్థితి ఉందా? కరోనా పాండమిక్ సిచ్యువేషన్ మనం చూసాం మొదటి ఫేజు, అది ఎవరు ఊహించని పరిణామం. అప్పటికి కొంత ఇబ్బందులు పడినప్పటికీ కూడా సంవత్సరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచడంలో కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల మీద నియంత్రణ ఉంచడంలో కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలో కావచ్చు, ఈ 1 ఇయర్లో సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ కొనసాగుతోంది, ఎక్కడికెక్కడ అంబులెన్స్లు అధికంగా వసూలు పాల్పడుతున్న దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మీ వరకు వస్తున్నాయా? ఎటువంటి చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం?
బలరాం గారు ఇక్కడ ఒక విషయం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టెస్టింగ్ల ద్వారా కంటామినేషన్ ని బాగా తగ్గించగలిగారు రికవరీ రికవరీ దేశం మొత్తం మీద 80% ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 92% ఉంది రికవరీ అనేది ఎలా వస్తుందండి మెడిసిన్స్ లేకపోతే సరైన ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పించకపోతే ఆరోగ్యశ్రీకి మొట్టమొదటగా కరోనాని లింకప్ చేసింది కరోనాని ఇంక్లూడ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో ఇంతవరకు దానికి దిక్కు లేదు ఇక్కడ బీజేపీ ప్రతినిధులు ఎంతమంది ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు దాని మీద పోరాడారు మీరు మీకు అక్కడ ప్రజా ప్రతినిధులే లేరు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి సేవల్ని మీరు విమర్శిస్తారు ఎందుకు తెలంగాణలో మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్పమని ఎందుకు అడగట్లేదు మీరు ఇక్కడ తెలంగాణలో అంటే మీకు బాధ్యత లేదా ఒకటి ఇక్కడ రాజకీయ విమర్శలు చేయట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చింది 40 పడకలున్న ప్రభుత్వాన్ని హాస్పిటల్స్ ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రతి వ్యక్తికి బెడ్ ఇస్తుంది ఛాయ శక్తిలా ప్రయత్నిస్తుంది కరోనాని అరికట్టడానికి ఖచ్చితంగా ఏదైతే మీరు ఈ రోజు ఖచ్చితంగా ఈ పాండమిక్ విషయంలో పరిపూర్ణంగా అందరూ ఇబ్బంది పడట్లేదని చెప్పట్లేదు ఒకటి రెండు సంఘటనలు జరిగి ఉండొచ్చు గాక కానీ వేరే రాష్ట్రాల కంటే చాలా ఉత్తమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని పాండమిక్ ని ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకి అందిస్తున్నారు రైట్ బాజీ గారు సమయం మించిపోతుంది ఏం చెప్తారు మీరు ఒక్క ప్రశ్నే నిన్న ఆంధ్రప్రదేశ్ లో మరణాలు ఎంత అడగండి సుజాత గారికి తెలిసేమో రైట్ బాజీ గారు చెప్పండి మీరే చెప్పండి సమయం పాజిటివ్ కేసులు ఎన్నో కాదండి వారికి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని మీరు సర్టిఫికెట్ కోసం పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల మీద వాళ్ళకి అవగాహన ఉండదు దాంతో ఏమవుతుందంటే వారు ఏదో మాట్లాడుతూ ఉంటారు దానికి సమాధానం చెప్పడానికి మాకు ఇబ్బంది అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో నిన్న 17,000 కేసులు వచ్చినాయండి అవును మొదటి కోవిడ్ లో 10,000 తగలలేదు మరణాలు ఇప్పుడు కూడా 12-15 మరణాలు మించి రాలేదు ఇప్పుడు 89-70 రికార్డెడ్ గా వస్తున్నటువంటి పరిస్థితి మరణించిన వారి లెక్కలు కావాలంటే ఈ రోజున మనం కట్టెలమ్మే సామిల్ వాడిని అడగాలి లేదా కాస్టల్ ఉన్నటువంటి కాటి కాపర్ని అడగాలి లేకపోతే మండుతున్న స్థితి మంటలను అడగాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది విశాఖపట్నంలో ఒక డాక్టర్ తన అత్తగారు చనిపోతే అంబులెన్స్ లో తీసుకెళ్లి ఆ డాక్టరే మళ్ళీ ఆ చితి మంట మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పని బాడీని తన భుజం మీద వేసుకొని 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ చితి మంట మీద వాళ్ళ అత్తగారిని పెట్టి కాల్చినటువంటి పరిస్థితి విశాఖపట్నంలో జరిగింది నేను క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా ఉద్దేశం కాదు దానివల్ల వచ్చే లాభం కూడా ఏం లేదు బలరాం గారు నేనేమంటా అంటే క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిశీలన ఎవరైతే ఓట్ల కోసం చక్కటి రాజకీయం చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని ఇవాళ ఎందుకు వాడట్లేదు అంటా నేనేమో టీకాలు దొరుకుతున్నాయి అంటా నేను ఆవిడేమో దొరకట్లేదా అంటాను నేనేమో బ్రహ్మాండంగా కోవిడ్ కోవాక్సిన్ రేట్లు ఫిక్స్ అయినాయి అక్కడ ఏ ఇబ్బందులు లేదా అంటాను కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలు మరణిస్తున్నటువంటి పేషెంట్ల యొక్క పరిస్థితులు మరణించిన పేషెంట్ కి ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్యాకేజ్ పెట్టారండి 15,000 రూపాయలు ఆ శవం ఇంటికి వెళ్లకుండా వాళ్లే తీసుకెళ్లి కాస్టాన్ని తీసుకెళ్లి ఎక్కడన్నా కాల్చిన ఉంటే 15,000 రూపాయలు ప్యాకేజీలు పెట్టి నడుపుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇవాళ హాస్పిటల్లో ఉన్నటువంటి దైన్యమైన స్థితి వాళ్ళకి కనపడతా ఉందని నేను చెప్తా ఉంటే నేను ప్రభుత్వాన్ని సరి చేసుకోమని చెప్తా ఉంటే వారేమో ఎక్కడో ఢిల్లీలో అంటారు లేకపోతే గుజరాత్ లో అంటారు పక్క రాష్ట్రాలు అంటారు అందుకని హైదరాబాద్ వాళ్ళని మీరు ఆంధ్రప్రదేశ్ లో పెట్టినప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి నమస్కారం ధన్యవాదాలు రైట్ సుజాత గారు ఏం చెప్తారు విశాఖలో చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి ఉదాహరణగా కూడా ఆయన చెప్పడం జరుగుతోంది ఎగ్జాంపుల్ పక్కన ఉన్న శ్రీకాకుళం కూడా తీసుకుంటే టౌన్ మొత్తం 30% అబోవ్ పాజిటివ్ కేసులతో ఉంది శ్రీకాకుళం మొత్తం కూడా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించిన పరిస్థితి ఇవి ఎగ్జాంపుల్స్గా కాదా ప్రభుత్వం అక్కడ విఫలమవుతుంది అని ప్రశ్నించడానికి ఏవైతే ఇది పాండమిక్ సెకండ్ ఫేజ్ లో డెఫినెట్ గా కరోనా ఉధృతి ఎక్కువగానే ఉందండి బలరాం గారు అదేమి దాచేస్తే దాగేటువంటి నిజం కాదు కానీ మనకున్నటువంటి సౌకర్యాలని ఎంతవరకు ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం అనేది మాత్రం చెప్పగలం ఈ రోజు ఎంత సౌకర్యాలను ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ వెంటిలేటర్స్ కానీ బెడ్స్ కానీ ఎంతవరకు అందుబాటులో ఉన్న వాటిని ఆ నిరంతరం సమీక్ష చేస్తూ వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాం అనేది ఈ రోజు ముఖ్యం అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది టెస్టింగ్ ఏం చేయమంటారు చెప్పండి మీరు ఈ రోజు ఏది కరోనాని అడ్డుకట్ట వేయడానికి టెస్టింగ్లు అయితేనేమి హాస్పిటలైజ్ అయితే వాళ్ళకి సరైన కేరింగ్ కానీ ఆ తర్వాత కంటామినేట్ అవ్వకుండా టీకా కానీ ఈ 3 దశల్లో చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది
ఇంకా ముందుకి వాటి అన్నిటినీ కూడా అందరి అందరికీ అందుబాటులో ఉంచవలసిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానిదే. నిరంతరం సమీక్షలు చేస్తున్నాం, మా ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ నిరంతరం దీని మీద పనిచేస్తున్నటువంటిది. 104 కాల్ సెంటర్ పెట్టి ఆన్లైన్ ట్రీట్మెంట్ కి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్లో ఏవైతే సింటమ్స్ లేని వాళ్ళకి ఈ రకంగా సేవలను అందిస్తున్నాం. ఈరోజు మీరు ఏదైతే మీరు రాజకీయంగా మీరు కాసేపు ఏమో 10th క్లాస్ మాట్లాడతారు, కాసేపు ఆక్సిజన్ గురించి మాట్లాడతారు, ఎందుకు అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయలేదండి? ఏర్పాటు ఎందుకు చేయలేదు? ఆక్సిజన్ ప్లాంట్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఈ రోజు ఆక్సిజన్ కొత్త తోటి కదా బ్లాక్ మార్కెట్ లో ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఎవరు ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేయవలసింది? ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? దానికి బాధ్యత వహించరా? బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేడు ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన బాధ్యతని పరిపూర్ణంగా చేసింది చెప్పండి? బీజేపీ పార్టీ ఏ రకంగా టీకాలు ఈ రోజు సుప్రీంకోర్టే అడుగుతుంది. మీరు మొత్తం ఎందుకు కొని మీరు రాష్ట్రాలకి పంపించారు అని చెప్పి, మీరు ఎందుకు మొత్తం ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అన్ని కోట్ల మందికి టీకాలు ఎందుకు పంపించారు? ఫస్ట్ డోస్ వేసుకునే పార్టీకి అన్ని అయిపోయినాయి, ఎన్ని పంపించారు టీకాలు రాష్ట్రానికి? మీరు మీరు దానికి సమాధానం చెప్పండి. కేంద్రంలో మీరు ఉన్నారు, ఎంతో మంది ఎంపీలు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, రెండోసారి మీరు అధికారంలోకి వచ్చారు. ఈ రోజు మీరు ఎందుకు ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి ఉచితంగా టీకాలు ఇవ్వరు? ఉచితంగా టీకాలు ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని కోట్ల మందికి పంపించండి, ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టండి ఇమీడియట్ గా. మీరు ఎందుకు అవన్నీ చేయట్లేదు? మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారా అది చెప్పగలుగుతారా మాజీ గారు? మీకు బాధ్యత లేదా అంటే, మీరు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదా? మీరు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, ప్రపంచం అంతా ఉంది కరోనా, ప్రపంచం అంతా కరోనా ఉంది. ప్రధానమంత్రి గారు చాలా ఎఫెక్టివ్ గా ఫస్ట్ ఫేజ్ లో, ఫస్ట్ లాక్డౌన్ లో చాలా ఎఫెక్టివ్ గా చేశారని మీరే ఒప్పుకుంటున్నారు. సెకండ్ ఫేజ్ లో ఎందుకు చేతులు ఎత్తివలసి వచ్చింది? దానికి సమాధానం చెప్పండి. ఒకటండి బలరాం గారు, బాజీ గారు చెప్పండి. 2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆక్సిజన్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి 2000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇవ్వడం జరిగిందండి. వారికి ఏం తెలీదు సబ్జెక్ట్ సమస్య, నేను అదే చెప్తున్నాను. వారు ఏదో మాట్లాడేస్తే, మా జనరల్ గా మాట్లాడేసి పిచ్చాపాటి మాటలు మాట్లాడితే కాదు, వర్కౌట్ అవ్వదు దానివల్ల. రెండోది, మొదట విడత కోవిడ్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి మనం ఇచ్చినటువంటి ప్రతి 1000 రూపాయలు కూడా జగనాన్ని ఇచ్చాడని ఇంటింటికి పంచుకొని ప్రచారం చేసుకున్న వాళ్ళు, 1000 కోట్లు, 1500 కోట్లు, 3500 కోట్లు దఫాల దఫాలుగా కోవిడ్ నష్టం పేరు మీద, జిఎస్టీ డబ్బుల పేరు మీద ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం చేస్తామని చెప్పని మద్యం షాపులు ఓపెన్ చేసుకోండి, కేంద్రం నుంచి మార్గదర్శకాల ప్రకారం చేస్తామని జనాలు ఓపెన్ చేసుకుని పబ్బులు ఓపెన్ చేసుకునేవండి, కేంద్రం నుంచి మార్గదర్శకాలు ఓపెన్ చేస్తామని పారిశ్రామిక ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి అంశం కూడా కేంద్రం మీద నెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి రాష్ట్రాల యొక్క లోపభూయిష్టమైన ఆలోచనలు చూసిన తర్వాత, వలస కార్మికులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చి పనిచేసే వాళ్ళ బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తీసుకోకుండా దాన్ని కూడా కేంద్రం మీద నెట్టేటువంటి, ఎవడో బీహార్ నుంచి తెలంగాణలో పనిచేసుకుంటాకు వస్తే తెలంగాణలో వాడికి బస్సు దొరకపోతే, తెలంగాణలో వాడికి అన్నం దొరకపోతే దీన్ని ఢిల్లీకి సంబంధం అని చెప్పని గోల చేసినటువంటి, యాగీ చేసినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మీ పని మీరు చేసుకోండి, మీ బాధ్యత మీరు నిర్వర్తించుకోండి అని చేతికిచ్చిన తర్వాత, మేము పెద్ద పోటుగాళ్ళం, మేము బ్రహ్మాండంగా చేయగలుగుతాం అని చెప్పినటువంటి మాటలన్నీ గాల్లోకి ఎగిరిపోయాక ఇవాళ మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదని చెప్పని కేంద్రం మీద నిందలేసేటువంటి పరిస్థితి దారుణం. ఇవాళ నేను మళ్ళీ పదే పదే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ సమస్య లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీకాల సమస్య లేదు, ఇది క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఆవిడ ఉన్నదని అంటారు, నేను లేదు మహాప్రభు ప్రభుత్వం ఇక్కడ ఉన్నదో అని అంటుంటే ఆవిడ లేదంటారు. ఇవి నేను ఒక మాట చెప్తుంటే వారు ఒక మాట చెప్తా ఉన్నారు, మిగతా విషయాలు అనవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టాల యొక్క తీరు తెల్లు, దీనికి పరిష్కార మార్గాలు ఏంటనే దాని మీద మాత్రమే మనం చర్చ కోసం కూర్చున్నాం. బీజేపీకి ప్రతినిధులు ఉన్నారా లేదా, 151 చిరబడిచారా, ఎన్నికలే అంటున్నారండి, సిగ్గుపడాలి కదా. మనం కూడా ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ జిల్లా పరిషత్ జరిగినాయి, ఇక్కడ మండల పరిషత్ జరిగినాయి, ఇక్కడ 5 రోజుల నుంచి ఎన్నికల కమిషన్ ఇక్కడ పోరాటం జరుగుతూ ఉంది, ఎన్నికల కమిషన్ బదలాయింపులో కోర్టులో గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వరస్ట్ అయినటువంటి పరిస్థితిలో ఎన్నికల విధానాలు జరుగుతా ఉన్నాయి, ప్రజలందరికీ తెలుసు. ఎక్కడో దేశంలో మొత్తం 11 రాష్ట్రాల ఎన్నికల కమిషన్ ఇచ్చిన దాని దగ్గర ఆ రాష్ట్రంలో ఏం జరిగింది? ఆ రాష్ట్రంలో బీజేపీ ఏం చేసింది? తిరుపతిలో ఉన్న ఒక్కొక్కగానే ఒక సీటు, అది కూడా కోవిడ్ బాధను బట్టి చనిపోయినటువంటి వాళ్ళ ఎంపీ సీటు, దానికి ఎన్నిక వచ్చింది, దానికి తోడుగా నాగార్జున సాగర్ లో వచ్చింది. ఇది ఎన్నికల ప్రణాళిక, దీన్ని కాదని చెప్పి మనం చెప్పడానికి మన చేతుల్లో ఏం లేదు.
అది కాదు అని చెప్పడానికి ఎన్నికల కమిషన్ చెప్పుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో జనాలు ఎంతమంది దొంగతనం పెట్టారు, మున్సిపల్ ఎన్నికలు టౌన్లో ఎంతమంది దొంగతనం పెట్టారు, జడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవాలు ఎందుకు ఏకగ్రీవాలు అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇవన్నీ ఎన్నికలు జరిగినప్పుడు మీకు గుర్తురాదా? కేవలం కేంద్రంలో జరిగినప్పుడు మాత్రం గుర్తురాదు. విమర్శలు వద్దు, మనం ఏమన్నా ఉంటే విమర్శలు వద్దు. నీ నా చేతి నా వైపు ఒకేళ్ళు చూపిస్తా, మీ వైపు నాలుగేళ్లు చూపిస్తానటువంటి బాధ్యత మాట్లాడాల్సిన బాధ్యత కూర్చున్నప్పుడు ఉండాలి. సమయం ఎంచుకోవడం, ధన్యవాదాలు. చర్చలో పాల్గొనేందుకు బీజేపీ సీనియర్ నాయకులు షేక్ బాజీ గారికి, అలాగే వైసీపీ తరపున సుజాత గారికి ధన్యవాదాలు అండి. ఇది ఇవాళ ఏపీ పంచాయతీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు రాజ్ న్యూస్.